ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేత్రపర్వం, గోవిందరాజస్వామి గరుడోత్సవం, తిరునగరిలో ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవం. తిరుమలలో టీటీడీ చైర్మన్ తనిఖీలు, ఒంటిమిట్టలో యాత్రికుల వసతి సముదాయం ప్రారంభం. తిరుపతిలో శుభప్రద శిక్షణా తరగతులు ప్రారంభం. మహతి కళాక్షేత్రంలో విద్యార్థులకు పెద్దల మార్గదర్శనం. శ్రీనివాసుడు శ్రీ పద్మావతీదేవిని పరిణయమాడిన పుణ్యక్షేత్రం. మే 27 నుంచి నారాయణవనంలో బ్రహ్మోత్సవాలు. తిరునగరి శ్రీ గోవిందరాజస్వామివారి గరుడ సేవతో భక్తి కాంతులను వెదజల్లింది. స్వామి సేవలో పాల్గొన్న భక్తకోటి ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశించింది. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన శుక్రవారం రాత్రి స్వామివారికి గరుడ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. పురాతన ప్రాభవంతో, ఆధ్యాత్మిక వైభవంతో పరడవిల్లుతూ భక్తి సుగంధాలను వెదజల్లుతోంది తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏటా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతాయి. ఈ క్రమంలోనే మే 21వ తేదీ నుంచి వైభవపేతంగా కొనసాగుతున్న స్వామివారి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన శుక్రవారం సాయంత్రం స్వామివారి ఉంజల సేవ నయన మనోహరంగా జరిగింది. నవరత్న ఖచ్చిత దివ్యాభరణ భూషితులైన గోవిందరాజస్వామివారిని బంగారు ఊయలలో కొలువుదీర్చి వేదనాద గాన సహితంగా ఉంజల సేవ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం గోవిందరాజస్వామివారి గరుడోత్సవం తిరువీధుల్లో శోభాయమానంగా జరిగింది. వర్ణమయ ఆభరణాలు, సుగంధ భరిత పుష్పాలతో ధగధగాయమానంగా మెరిసిపోతూ ప్రియభక్తుడైన వైన తేడిపై దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు కనులారా తిలకించి పొలకించారు. విద్యుద్దీప వెలుగులు, కళాబృందాల కళా ప్రదర్శనలు, భజనలు, కోలాటాల నడుమ స్వామివారి గరుడ వాహన సేవ ఆద్యంతం రమణీయంగా సాగింది. అడుగడుగున తిరునగరి వాసులు కర్పూర నిరాజనాలు స్వామివారికి అందజేసి ఆశీస్సులందుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఏ ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలైనా సరే గరుడ సేవకి విశేషమైనటువంటి సేవ అని ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా భావిస్తూ ఉంటారు. ఆ గరుడ వాహనం మీద ఆశీనులైనటువంటి భగవంతుణ్ణి భక్తులు దర్శించుకున్న పక్షంలో మరో జన్మంటూ లేకుండా భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని చెప్పి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందుగురించే గరుడ వాహనం రోజున లక్షలాది వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి అటువంటి విశేషమైనటువంటి గరుడ వాహనంలో ఈరోజు స్వామివారు భక్తులకు అందరికీ దర్శనమిస్తున్నారు. మరి ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో స్వామివారు వివిధ రకాల వాహనాల్లో మరి మాడవీధుల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. మరి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ వాహన సేవల్లో భక్తులందరూ కూడా పాల్గొని శ్రీ గోవిందరాజ స్వామి వారి కరుణా కటాక్షాలకు పాత్రల వారిని మనవి చేస్తూ ఓం నమో వెంకటేశాయ నమః. అంతకు ముందు శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన గరుడోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి ఉత్సవమూర్తికి అలంకరించనున్న గరుడ పాదాల ఊరేగింపు తిరుపతి పురవీధుల్లో కోలాహలంగా సాగింది. కోమలమ్మ సత్రం నుంచి స్వామివారి బంగారు పాదాలను, పట్టు వస్త్రాలను, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ అధికారులు ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పణ చేశారు. సామాన్య భక్తులకు సులభతరంగా తిరుమల శ్రీవారి దర్శనం కల్పించేందుకు టీటీడీ ఎప్పటికప్పుడు సౌకర్యాలను మెరుగుపరుస్తోంది. ఈ క్రమంలో ప్రారంభించిన సమయ నిర్దేశిత సర్వదర్శన విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ సర్వదర్శనం క్యూలైన్ పరిశీలించారు. ఎస్ఎంసీ కూడలి దిగువన లేపాక్షి వద్ద ప్రారంభమయ్యే సర్వదర్శనం క్యూలైన్ వద్ద చైర్మన్ భక్తులతో మాట్లాడారు. క్యూలైన్లోకి ప్రవేశించే విధానాన్ని పరిశీలించారు. ఏకశిలా నగరంగా విలసిల్లుతున్న కడప జిల్లాలోని ఒంటిమిట్ట క్షేత్రంలో యాత్రికుల వసతి సముదాయాన్ని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు.
ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల సౌకర్యార్థం 4,60,00,000తో యాత్రికుల వసతి సముదాయాన్ని నిర్మించింది. అనంతరం కడప జిల్లా యంత్రాంగం ఒంటిమిట్ట ఆలయ అధికారులతో చైర్మన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ ఒంటిమిట్టను ప్రపంచంలోనే అద్భుతమైన పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే ఒంటిమిట్టకు రోడ్డు రైలు సౌకర్యాలను కల్పించడానికి కృషి చేస్తామన్నారు. టెంపుల్ గాను ఇంతకుముందు డీటెయిల్ విషయం చెప్పారు. టెంపుల్ గాను ఇప్పటికే 25 కోట్ల వరకు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా కళ్యాణ మండపానికి సుమారుగా ఇప్పటికి మండపం కట్టేదానికి కానీ ఇవన్నీ ఇప్పుడు ఈ ఆర్కిటెక్ట్ వాళ్ళ చూపించిన దానికి కానీ దీనికంతా సుమారు 45 కోట్ల వరకు కళ్యాణ మండపానికి పెట్టడం జరుగుతుంది. అది కాకుండా శ్రీరామ ప్రాజెక్టు అంటే దానికి సుమారుగా 30-40 కోట్ల రూపాయలు దానికి సపోర్ట్ పెట్టడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతంగా కొత్తగా ఎక్కడ లేని మన ప్రపంచంలో లేనటువంటి అద్భుతంగా తయారు చేసేకి ఇప్పుడు కొత్తగా ప్రణాళిక వేసుకొని చేసుకుంటూ పోతున్నాము. యాత్రికులకు వసతికి సముదాయం కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఇక టీటీడీ జేఈఓ పోల భాస్కర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సలహా సంస్థను ఏర్పాటు చేసి ప్రణాళికలు రూపొందిస్తామని పేర్కొన్నారు. అలాగే సెప్టెంబర్ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులను వేగవంతం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునారెడ్డి, కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్, టీటీడీ అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో శుభప్రదం శిక్షణ తరగతులు శుక్రవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అక్షరానంద ఆశ్రమ మఠాధిపతి శ్రీ విరజానంద స్వామి, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు పుట్టా సుధాకర్ యాదవ్, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి చాగంటి కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన సభకు అధ్యక్షత వహించిన టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులలో ధార్మిక చైతన్యం పెంపొందించడానికి టీటీడీ నిర్వహిస్తున్న శుభప్రదం వేసవి శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అలాగే జేఈఓ పోల భాస్కర్ మాట్లాడుతూ హిందూ ధర్మానికి సంబంధించిన మౌలిక అంశాలపై చిన్నారులకు అవగాహన కల్పించడానికి ఇది చక్కటి వేదిక అన్నారు. అనంతరం అతిథి సత్కార కార్యక్రమంతో సమావేశం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో శుభప్రదం శిక్షణ తరగతుల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మే 25 నుంచి జూన్ 1 వరకు ఈ శుభప్రదం కార్యక్రమంలో 6 రోజులు ఇక్కడ తిరుమల తిరుపతిలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఎక్కడి నుంచి కూడా నలుమూలల నుంచి బాలబాలికలు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో వీరిని ఒక అద్భుతంగా తీర్చిదిద్దే భాగ్యము మా తిరుమల తిరుపతి ధర్మ ప్రచారం దక్కింది. వీరందరూ కూడా ఎందుకంటే వారం రోజులు వారిని ఇక్కడనే బాగా వాళ్ళకు ఎక్సర్సైజ్ చెప్తే కదా వాళ్ళ మైండ్లో ప్రింట్ అయిపోతుంది. ఎందుకంటే చిన్నప్పుడు ఏది మన మైండ్లో ప్రింట్ అయిపోతుందో అది పర్మనెంట్గా నిలబడిపోతుంది. ఇప్పుడు చెప్పే ధర్మ ప్రచారము ఇప్పుడు జరిగేటువంటి పరిణామాలతో వీరు వారి బాలబాలికలకు చెప్పి వారికి ధర్మ ప్రచారము అభివృద్ధి చేసేదానికి మన ధర్మ ప్రచార పాలక సభ్యులందరూ బాగా కష్టపడుతున్నారు. వారికి వచ్చేది కూడా వారికి అందరికి కూడా పోయేటప్పుడు బాగా జాగ్రత్తగా వారికి దర్శనం కూడా చేసి పంపించడానికి మేము ఈయో గారికి కూడా చెప్పడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జాంబవంత ప్రతిష్ఠిత క్షేత్రంగా అలరారుతున్న తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీ గోవిందరాజస్వామివారికి, శ్రీకృష్ణ స్వామివారికి ఆస్థానం జరిగింది. గోవిందరాజస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి రాత్రి గరుడోత్సవం జరగనుంది. ఈ క్రమంలో కోదండ రామాలయంలో స్వామివారికి ఆస్థానం నిర్వహించడం సంప్రదాయం. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం మోహిని అవతారంలో గోవిందరాజస్వామివారు పల్లకిపై కొలువు తీరగా శ్రీకృష్ణ స్వామివారిని అర్చకులు మరో పల్లకిపై వెంచేపు చేసి కళాకారుల ప్రదర్శనల నడుమ ఊరేగింపుగా కోదండ రామాలయానికి చేరుకున్నారు. అక్కడ వేద పండితులు సంప్రదాయబద్ధంగా గోవిందరాజస్వామికి, కృష్ణస్వామికి ఆస్థానం నిర్వహించి నివేదనలు, హారతులు సమర్పించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉభయ దేవరుల సమేతంగా స్వామివారిని ప్రత్యేకంగా వేంచేపు చేసి లక్ష పుష్పార్చన నిర్వహించారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య ఘనంగా సాగిన స్వామివారి పుష్పార్చనలో భక్తులు పాల్గొని తరించారు. వరంగల్ నగరంలోని గీతామందిరంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి శుక్రవార అభిషేకం నేత్రపూర్వంగా జరిగింది. పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో స్వామివారి దివ్య మంగళమూర్తిని ఆగుముక్తంగా అభిషేకించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో దేవదేవుడి అభిషేక సేవను వీక్షించి పులకించారు. తిరుమల శ్రీనివాసుడు పద్మావతి దేవిని పరిణమమాడిన పరమ పావన ప్రదేశం నారాయణవనం. అందుకే ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిగా పూజలు అందుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామివారితో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగిన నారాయణవనం స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. మే 27 నుంచి జూన్ 4 వరకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఘనమైన ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఈ సందర్భంగా నారాయణ క్షేత్ర విశేషాలు మీకోసం. కలియుగ ప్రత్యక్ష దైవం ఆపద ముక్కులవాడు శ్రీ వెంకటేశ్వర స్వామిగా అనుగ్రహిస్తున్న ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం. ఆ శ్రీనివాసుడి హృదయేశ్వరి శ్రీ పద్మావతీదేవి భూమిపై ఆవిర్భవించిన దివ్య ప్రదేశం చిత్తూరు జిల్లా నారాయణవనం. ఆకాశరాజు కుమార్తెగా అపరంచి బొమ్మగా శ్రీ మహాలక్ష్మి అంశగా వెలసిన పద్మావతీదేవిని శ్రీనివాసుడు పరిణయమాడే శుభవేళ ముల్లోక వాసులు ముక్కోటి దేవతలు నారాయణవన క్షేత్రానికి తరలివచ్చినట్టు శ్రీ వెంకటాచల మహాత్మ్యం ద్వారా తెలుస్తోంది. తన కుమార్తెను వివాహమాడిన శుభతరుణంలో మామగారైన ఆకాశరాజు తన అల్లుడైన శ్రీనివాసుడికి నారాయణవనంలో ఆలయాన్ని నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక కళ్యాణ సమయంలో శ్రీ వెంకటేశ్వరుడు కుబేరిని వద్ద అప్పట్లో వాడుకలో ఉన్న రామ నిష్కములనే ద్రవ్యాన్ని అప్పుగా తీసుకున్నట్లు బ్రహ్మాండ పురాణం స్పష్టం చేస్తోంది. ఇలా ఎన్నో లీలా విశేషాలకు పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవానికి వేదికగా నిలిచిన నారాయణవనంలో ఆకాశరాజు నిర్మించిన ఆలయమే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దివ్యధామం. తొమ్మిది కలశాలు 7 అంతస్తులతో ఎత్తైన రాజగోపురం, సమున్నతమైన శిల్ప సంపద, విశాల ప్రాకారాలు స్వామివారి ఆలయానికి వర్ణమయ శోభలను అద్దుతున్నాయి. 150 అడుగుల అతి సుందర శిల్ప సోయగ ఈ రాజగోపురం దాటగానే బలిపీఠం, బంగారు వర్ణ ధ్వజస్తంభం ఆలయ చరిత్రకు తార్కాణంగా దర్శనమిస్తుంటాయి. ధ్వజస్తంభానికి ఎడమవైపున వాహన మండపం, కుడివైపున ఊంజల మండపాలు నిర్మితమై ఉన్నాయి. ఇక ఆలయ 2 గోపురం మకుటాయమానంగా వర్ధిల్లుతూ కళ్యాణ వెంకన్న రాజసానికి దర్పణంగా నిలుస్తోంది. 3 అంతస్తులు 5 కలశాలతో ఆకట్టుకుంటున్న 2 గోపురం దాటగానే ముఖమండపం, మహామండపం, అంతరాలయం, గర్భాలయమనే 4 భాగాలుగా ఈ ఆలయం దర్శనమిస్తుంటుంది. గర్భాలయంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో లక్ష్మీదేవి దివ్య మనోహర రూపం కొలువై ఉండటం విశేషం. స్వామివారు దశావతార వడ్డానం, మెడలో సాలిగ్రామమాల, కుడిచేతిలో చక్రం, ఎడమచేతిలో వేటఖడ్గంతో భక్తులకు అభయప్రదానం చేస్తుంటారు. ఇక శ్రీ పద్మావతి అమ్మవారు ఈ ఆలయంలో భక్తులను దివ్యంగా కటాక్షిస్తున్నారు. అమ్మవారి కళ్యాణం సమయంలో వినియోగించిన తిరగలి నేటికీ ఇక్కడ పూజలందుకుంటోంది. మరోవైపున ఆండాల్ అమ్మవారి సన్నిధి, ఆళ్వార్ల విగ్రహాలు నెలవై ఉన్నాయి. ఆ ముందే సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, శ్రీ రంగరాజస్వామి, శ్రీ రాజమన్నార్ స్వామి, శ్రీ ప్రయాగ మాధవ స్వామివార్ల ఉపాలయాలు భక్త శోభితంగా దర్శనమిస్తుంటాయి.
అంతఃప్రాకారంలోని మండపాలపై ఉన్న సాలహారాల్లో శ్రీనివాస కళ్యాణాన్ని తెలియచేసి సుందరమైన విగ్రహ రూపాలు వీక్షకులను తన్మయులను చేస్తుంటాయి. ఆలయ సమీపంలోని పుష్కరిణి పద్మం ఆకారంలో నిర్మితమై ఉంది. ఈ పద్మ సరస్సు ఆకాశరాజు కాలం నుంచి ఉందని తెలుస్తోంది. ఇటు ఆధ్యాత్మికతతో పాటు అటు పర్యాటకంగాను నారాయణవన క్షేత్రం భక్తులను ఆకట్టుకుంటోంది. ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవాన్ని నిర్వహించి ఆ కంకణాలను ధరిస్తే తప్పకుండా వివాహయోగ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇంతటి మహిమాన్విత స్థల పురాణంతో శ్రీ పద్మావతి శ్రీనివాసుల దివ్య లీలా వైభవాలతో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగి ఉన్న నారాయణవనం స్వామివారి బ్రహ్మోత్సవాలకు సిద్దమవుతోంది. May 27 నుంచి June 4 వరకు ఆగమోక్తంగా ఉత్సవాలు నిర్వహించడానికి టీటీడీ చక్కని ఏర్పాట్లు చేస్తోంది. 27న ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు వివిధ వాహన సేవల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకోనున్నారు. ఈ సందర్భంగా 31న గరుడోత్సవం, June 3 తేదీ ఉదయం రథోత్సవం, అదే రోజు సాయంత్రం కళ్యాణోత్సవం, June 4 చక్రస్నాన మహోత్సవం భక్తిరసభరితంగా జరగనున్నాయి. పద్మావతీదేవి పుట్టినిల్లు, శ్రీనివాసుడి మెట్టినిల్లుగా భాసిల్లుతున్న నారాయణవన క్షేత్రంలో అంగరంగ వైభవంగా సాగే స్వామివారి బ్రహ్మోత్సవాలను భక్తులు కనులారా తిలకించి అమృతతుల్యమైన దేవదేవుడి మంగళాశీస్సులు పొందాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీవారి సర్వదర్శనానికి ఇకపై మీరు గంటల తరబడి వేచి ఉండే పని లేదు. క్యూ లైన్లలో కష్టాలు పడాల్సిన పని లేదు. తిరుమలలో వేసవి రద్దీ ఎక్కువగా ఉంటుంది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అయినా నిశ్చింతగా హాయిగా మీరు కోరుకున్న సమయానికే శ్రీవారి సర్వదర్శనం చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ. సర్వదర్శనం ద్వారా మీకు నిర్ణీత సమయాన్ని కేటాయించి సులభంగా శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, సర్వదర్శనం టోకెన్ పొందడమే. ఈ టోకెన్ను పూర్తి ఉచితంగా అందిస్తారు. ఇక మీకు కేటాయించిన సమయంలోపు మీరు తిరుపతి పరిసరాల్లోని ఆలయాలను సందర్శించండి, మీ ఆధ్యాత్మిక అనుభూతిని రెట్టింపు చేసుకోండి. సర్వదర్శనం టోకెన్ పొందండి, తేలికగా శ్రీవారి దర్శనం చేసుకోండి. గమనిక, సర్వదర్శనం టోకెన్ పొందేందుకు భక్తులు తమ ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. జ్యేష్ఠమాసం ఏకాదశి సందర్భంగా ఉషా ఛాయ పద్మిని సమేతంగా సూర్యనారాయణుడికి అర్చకులు ఆగుముక్తంగా కళ్యాణం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శుభప్రదం, వేసవి శిక్షణ తరగతులకు హాజరయ్యే విద్యార్థులు జిల్లాలో ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 150 మంది విద్యార్థులు ఈ తరగతులకు హాజరవనున్నారు. బెజవాడ నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. నమక చమక పారాయణాలతో స్వామివారికి అర్చకులు శైవాగమ సంప్రదాయంలో పలు రకాల మంగళ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం చందనాది సుగంధ ద్రవ్యాలు పుష్పమాలలతో కన్నుల పండుగగా కాశీ విశ్వేశ్వరుని కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గుంటూరు జిల్లా రేపల్లె గోవిందనామ స్మరణలతో పులకించింది. భక్తులు ఆధ్యాత్మిక పరవశంతో పునీతులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శ్రీనివాసుని కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రేపల్లె సమీపంలో ఏర్పాటు చేసిన అందమైన కళ్యాణ వేదికపై సకల శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కొలువు తీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవిత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది.
భక్తులు స్వామివారిని కళ్యాణోత్సవంలో దర్శించుకుని పరవశులయ్యారు. అనంతపురం పాత ఊరులోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో స్వామివారికి ఏకాదశి అభిషేకం విశేషంగా జరిగింది. పంచామృతాలతో స్వామివారి మూలమూర్తిని అభిషేకించి హారతులు అందజేశారు. ఆపై పలు రకాల పుష్పమాలలతో సుందరంగా అలంకరించి మహానీరాజనయుక్త నివేదనలు సమర్పించారు. అలాగే పెద్దపల్లి జిల్లా మంధనిలోని శ్రీ గణపతి ఆలయంలో స్వామివారి సింధూరమూర్తికి అభిషేకాది అర్చనలు నిర్వహించారు. భక్తులు మహాగణపతి అభిషేక సేవలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విశాఖపట్నం పెందుర్తి వెంకటాద్రి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వరుడికి పంచామృత అభిషేకం నయన మనోహరంగా జరిగింది. పలు రకాల మంగళ ద్రవ్యాలతో ఆగుముక్తంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం చక్కటి పుష్పమాలలు దివ్యాభరణాలతో అలంకరించి మంగళ హారతులు సమర్పించారు. ఇక సబ్బవరం మండలం కొత్తూరులోని శ్రీ మరిడిమాంబ ఆలయం జాతరతో సందడిగా మారింది. అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు భక్తి ప్రపత్తులతో మరిడిమాంబను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి స్నపన తిరుమంజనం జరిగింది. అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢను పురస్కరించుకుని స్నపన తిరుమంజనం చేశారు. ఆలయంలోని స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి పలు ద్రవ్యాలతో అభిషేకం చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై చక్కగా అలంకరించిన అమ్మవారిని పల్లకిపై కొలువు తీర్చి ప్రాకారోత్సవం నిర్వహించారు. సికింద్రాబాద్ జనరల్ బజార్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఏకాదశి పూజలు ఘనంగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ లక్ష్మీనారాయణుడికి అర్చకులు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే ఉజ్జయిని శ్రీ మహాంకాళి ఆలయంలో అమ్మవారికి జ్యేష్ఠమాసం శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అర్చనలు జరిగాయి. సింహవాహినిగా అనుగ్రహిస్తున్న శ్రీ మహంకాళీదేవిని పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలు సుగంధ పుష్పాలతో నయన మనోహరంగా కొల్లు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం క్షేత్రంలోని గోశాలలో గోమాతకు విశేష పూజలు నిర్వహించారు. ఏకాదశి పవిత్ర తిథిని పురస్కరించుకుని భక్తులు సకల దేవత స్వరూపమైన గోమాతకు పసుపు కుంకుమలతో అర్చనలు చేసి ప్రదక్షిణా నమస్కారాలు సమర్పించారు. ఇటు తుని పట్టణంలో జాతీయ రహదారి పక్కనే కొలువైన శ్రీ జమ్మిచెట్టు దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చనలు జరిగాయి. భక్తులు ఆలయ ఆవరణలోని జమ్మిచెట్టుకు ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. విశాఖ హనుమంతవాకలోని శ్రీ విజయ గణపతి సహిత విజయ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి కుంకుమ పూజలు జరిగాయి. అమ్మవారి మూలమూర్తిని ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి ఉత్సవమూర్తిని రత్న శోభిత ఆభరణాలతో వేంచేపు చేశారు. ఆపై శాక్తేయ ఆగముక్తంగా కుంకుమతో పూజించి హారతులు సమర్పించారు. అలాగే ఇటు దీనదయాళపురంలోని శ్రీ విజయ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి అర్చకులు శుక్రవారం సందర్భంగా ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. పుష్పమాలలు నిమ్మకాయ హారాలతో అనుగ్రహించిన విజయ దుర్గాదేవిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా వానపల్లి శ్రీ పళ్ళాలమ్మ తల్లి ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ముత్తైదువులు అమ్మవారి సన్నిధిలో నిష్ఠగా కుంకుమార్చనలు నిర్వహించి ఆ తల్లి ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ తీర్థ మహోత్సవాలను పురస్కరించుకుని ఎంతో విశేషంగా జరిగిన పళ్ళాలమ్మ లక్ష కుంకుమార్చన ముగిసిన అనంతరం అమ్మవారిని పుష్పశోభితంగా కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. మహబూబ్నగర్ జిల్లా బాదేపల్లి శ్రీ బంగారు మైసమ్మకు భక్తులు శుక్రవారం పూజలను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. అమ్మకు నిమ్మకాయ హారాలు అందజేసి కుంకుమతో సేవించారు. అలాగే ఇటు పాలమూరులో కొలువైన శ్రీ రేణుకా ఎల్లమ్మకు జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా ప్రత్యేక అర్చనలు జరిగాయి. భక్తులు ఆలయంలో బారులు తీరి అమ్మవారి పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో రథోత్సవం జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన రథంపై రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి ప్రహ్లాద వరదుడిని వేంచేపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవం వేడుకగా సాగింది. భక్తులు భజనలు చేస్తూ రథోత్సవంలో పాల్గొని స్వామివారిని సేవించారు. అనంతరం స్వామివారి ఊంజల సేవ జరిగింది. శ్రీ ఆంజనేయ స్వామివారిని ప్రహ్లాద వరదుని ఓయలలో వెంచేపు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవ నిర్వహించి సూర్యహారతి నాగహారతి కుంభహారతులు సమర్పించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి గాత్ర కచేరి వీణులు విందుగా జరిగింది. కేరళకు చెందిన కె శ్రీనివాసన్ ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి గోవిందరాజస్వామి ఆలయ పుష్కరిణి ప్రాంగణంలో తిరుపతికి చెందిన కేవీ కృష్ణా బృందం ప్రదర్శించిన వయోలిన్ వాద్య కచేరి వీణుల విందుగా సాగింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 65,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. నూతన సర్వదర్శన విధానంలో భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.